హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను అనిత. ఈరోజు వీడియోలో ఆటో సైకిల్ డెరివేషన్ అలాగే మనం ఫార్ములాస్ గురించి మనం ఈరోజు వీడియోలో అయితే నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ తెలిసిందే, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో లాస్ట్ వీడియోలో కార్నర్ సైకిల్ గురించి నేర్చుకున్నాము, ఇప్పుడు మనం ఆటో సైకిల్ గురించి నేర్చుకుందాం. ఆటో సైకిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అండి. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అట్ హీట్ సప్లై అండ్ హీట్ రిజెక్షన్ టేక్స్ ప్లేస్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. అంటే హీట్ ఎక్కడైతే, అంటే హీట్ సప్లై కానీ హీట్ రిజెక్షన్ కానీ ఎలా జరుగుతుందండి, మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లోనే మనకి జరుగుతుంది. ఓకేనా? ఇది మనము ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, దిస్ సైకిల్ ఈజ్ యూజ్ టు పెట్రోల్ అండ్ గ్యాసోలిన్ ఇంజన్స్లో మనం యూజ్ చేస్తాం. సో ప్రతి సైకిల్లో నేను లాస్ట్లోనే చెప్పాను, ఫోర్ సైకిల్స్ అన్నవి ఉంటాయి, అంటే ఫోర్ ప్రాసెసెస్ అన్నవి ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ అడియాబాటిక్ కంప్రెషన్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఓకేనా? కంప్రెషన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్పాన్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇందులో డయాగ్రామ్ అనేది నీట్గా డ్రా చేయాలి. ఇలా చూసారా, ఇది రాంగ్ ఈ డయాగ్రామ్. ఎందుకు అంటే మనకి టీ టూ పైన ఉండాలి, టీ ఫోర్ కింద ఉండాలి. ఓకేనా? ఇలా మాత్రం డ్రా చేయకూడదు. ఓకేనా? సో ఇది చూసుకోవాలి మీరు పీవీ డయాగ్రామ్ అనేది డ్రా చేసేటప్పుడు. మనకి ఈ పీ టూ అంటే ఓకే త్రీ టూ, టూ కింద ఫోర్ రావాలి. ఓకే, ఇలా రావాలన్నమాట. బట్ నేను ఇక్కడ టూ అనేది ఇక్కడికి వచ్చేసింది, చూసారా? సో ఇలా డ్రా చేయడం రాంగ్ అనమాట. ఓకేనా? సో కరెక్ట్గా డ్రా చేయాలి. సో ఇది ఇది కరెక్ట్ డయాగ్రామ్. అదే పీవీ డయాగ్రామ్, పీవీ అండ్ టీఎస్. సో రెండు పక్క పక్కన. ఓకే, ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్. ఓకే, సో మనకి ప్రాసెస్ ఇక్కడ వన్ టూ టూ, టూ టు త్రీ, త్రీ టు ఫోర్, ఫోర్ టు వన్. ఓకే, మనం వన్ టూ టూ ఏంటి, అడియాబాటిక్ కంప్రెషన్. సో ఎప్పుడైతే కంప్రెషన్ అంటున్నామో మనకి వాల్యూమ్ అనేది ఏమవుతుంది, వీ వన్ నుంచి వీ టూకి తగ్గుతుంది. ఓకే, ఎప్పుడైతే మనకి ఎయిర్ అన్నది కంప్రెస్ అవుతుందో మనకి ప్రెజర్ అన్నది ఏమవుతుందండి, పీ వన్ నుంచి పీ టూకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రెజర్ ఇంక్రీజ్ అయిందో మనకి టెంపరేచర్ ఎట్ అవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఎక్కడ టీ వన్ నుంచి టీ టూకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఎస్ వన్ ఈక్వల్ టు ఎస్ టూ, ఎస్ త్రీ ఈక్వల్ టు ఎస్ ఫోర్. ఓకే, ఓకేనండి? సో ఎప్పుడైతే మనకి కంప్రెషన్ జరుగుతుందో, కంప్రెషన్ జరుగుతున్నప్పుడు మనకి వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది మనకి తెలుసు, ఎక్కడి నుంచి ఎక్కడికి రెడ్యూస్ అవుతుంది, వీ వన్ నుంచి వీ టూకి రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుందో ఓకే మనకి అక్కడ కంప్రెషన్ జరుగుతుంది. కంప్రెషన్ జరుగుతున్నప్పుడు ప్రెజర్ అనేది ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. ఎలాగా, పీ వన్ నుంచి పీ టూ వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెజర్ ఇంక్రీజ్ అయిందో మనకి టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంట్రోపీ అనేది మనకి రిమైన్స్ కాన్స్టెంట్, ఎంట్రోపీ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనం అదే రాస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేసరికి, టూ టూ త్రీకి వచ్చేసరికి మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ హీట్ హీట్ ఎడిషన్ అంటే ఇక్కడ మనకి హీట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ హీట్ అనేది యాడ్ అవుతున్నప్పుడు ఇక్కడ హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇన్, ఇది అవుట్. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది, మళ్ళీ హీట్ అనేది ఎలా జరుగుతుంది అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో జరుగుతుంది. హీట్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఇక్కడ ఎక్కడా కూడా మనకి వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి మనకి ప్రెజర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, పీ టూ నుంచి పీ త్రీకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. ఎప్పుడైతే మనకి ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది టీ టూ నుంచి టీ త్రీకి చేంజ్ అవుతుంది. ఈ టీ త్రీ ఏంటి, మనకి మ్యాక్సిమం టెంపరేచర్. టీ వన్ అనేది ఏంటండి, మినిమం టెంపరేచర్. ఓకేనా? మనకి ఏదైనా ఈ డయాగ్రామ్స్ బాగా రావాలి, డయాగ్రామ్స్ని బట్టే మనం రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎక్కడి నుంచి, పీ టూ నుంచి పీ త్రీకి. నెక్స్ట్ టెంపరేచర్ అనేది టీ టూ నుంచి టీ త్రీకి ఇంక్రీజ్ అవుతుంది. ఎంట్రోపీ అనేది ఏమవుతుంది,
ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది S2 నుంచి S3కి. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ T3 అండ్ వాల్యూమ్ అనేది ఏమవుతుందండి, కాన్స్టెంట్ V2 ఈక్వల్ టు V3. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ సారీ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనకి హీట్ అనేది ఎడిషన్ అనేది జరుగుతుంది. ఓకే, హీట్ సప్లై అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం 3-4 గురించి మాట్లాడదాం. 3-4లో మనకి ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఏంటి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, ఈ ఎక్స్పాన్షన్ అంటే ఏమవుతుంది, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, V3 నుంచి V4కి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ప్రెజర్ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి డిక్రీజ్ అవుతుంది, P3 నుంచి P4కి డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెజర్ డిక్రీజ్ అవుతుందో మనకి టెంపరేచర్ అనేది కూడా మనకి డిక్రీజ్ అవుతుంది. T3 నుంచి T4కి డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇలా డిక్రీజ్ అవుతున్నప్పుడు మనకి ఎంట్రోపీ అన్నది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే ఓకేనా, అర్థమైందా. సో నెక్స్ట్ మనకి 4-1, ఈ 4-1 కూడా మనకి ఏంటి, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ హీట్ రిజెక్షన్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ ఏది, కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్. సో ఎప్పుడైతే వాల్యూమ్ కాన్స్టెంట్ అవుతుందో మనకి P4 నుంచి P1కి ప్రెజర్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ప్రెజర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇలా డిక్రీజ్ అవుతున్నప్పుడు టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, టెంపరేచర్ కూడా మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అలాగే ఎంట్రోపీ అనేది ఏమవుతుంది అండి, మనకి 4-1 డిక్రీజ్ అవుతుంది. సో ఇలా మనం రాయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి మనం ఎలా రాసాం అనేది చూద్దాం. ప్రాసెస్ 1-2 అడియాబాటిక్ కంప్రెషన్, ప్రెజర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ P1 to P2, వాల్యూమ్ డిక్రీజెస్ ఫ్రమ్ V1 to V2, టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ T1 to T2, ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్ S1 = S2, హీట్ ట్రాన్స్ఫర్ అనేది 0 జరుగుతుంది. ఎందుకంటే మనకు అక్కడ హీట్ అనేది సప్లై కానీ రిజెక్షన్ కానీ ఏం జరగదు. ఓకే, నెక్స్ట్ 2-3 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో ఏం చెప్పుకున్నాం, హీట్ అనేది యాడ్ అవుతుంది. సో ప్రెజర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ P2 to P3, టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ T2 to T3, ఎంట్రోపీ ఇంక్రీజెస్ ఫ్రమ్ S2 to S3. ఓకే, మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అన్నాడు కాబట్టి V2 = V3 అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ ఈజ్ 0, మ్యాక్సిమం టెంపరేచర్ T3. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ప్రాసెస్ 3-4 అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఎయిర్ ఎక్స్పాండ్ అడియాబాటికల్లీ. ఓకే, ప్రెజర్ డిక్రీజెస్ ఫ్రమ్ P3 to P4, టెంపరేచర్ డిక్రీజెస్ ఫ్రమ్ T3 to T4, వాల్యూమ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ V3 to V4, ఎంట్రోపీ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ వర్క్ డన్ బై ఎయిర్ అనేది జరుగుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అనేది 0. ఓకేనా. సో నెక్స్ట్ 4-1 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఇక్కడ ఏమవుతుంది, హీట్ రిజెక్టెడ్ అనేది జరుగుతుంది. హీట్ రిజెక్టెడ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో జరుగుతుంది. ప్రెజర్ డిక్రీజెస్ ఫ్రమ్ P4 to P1, టెంపరేచర్ డిక్రీజెస్ ఫ్రమ్ P4 to T1, ఎంట్రోపీ డిక్రీజెస్ ఫ్రమ్ S4 to S1. సో ఇక్కడ నేను ఆల్రెడీ వర్క్ డన్కి ఫార్ములా చెప్పాను, హీట్ రిసీవ్డ్ మైనస్ హీట్ రిజెక్టెడ్. ఓకే, హీట్ రిసీవ్డ్ ఇక్కడ ఏం జరుగుతుంది, Q2 to 3 అవుతుంది. CV కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి స్పెసిఫిక్ కాన్స్టెంట్ వాల్యూమ్ CV అనేది వస్తుంది, T3 - T2. సో హీట్ రిజెక్టెడ్ ఎక్కడ జరుగుతుంది అండి, 4-1 అనేది జరుగుతుంది కాబట్టి CV T4 - T1. ఓకే, వర్క్ డన్ అంటే హీట్ రిసీవ్డ్ మైనస్ హీట్ రిజెక్టెడ్. సో ఆ ఫార్ములాస్ అనేవి వేసుకున్నాం. ఫార్ములాస్ అనేవి వేసుకొని సివి అన్నది మనకి కామన్ తీసేస్తే మనకి T3 - T2 - T4 - T1 అనేది వస్తుంది. సో ఎఫిషియన్సీ =W/H రిసీవ్డ్. సో వర్క్ డన్ అంటే ఎంత వచ్చింది, CV (T3 - T2 - T4 - T1)/CV (T3 - T1). సో ఇక్కడ మనం క్యాన్సిల్ అంటే సింప్లిఫికేషన్ చేస్తే మనకి 1 - T4 - T1/T3 - T2 అన్నది వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి అడియాబాటిక్ కంప్రెషన్ అనేది ఉంటుందండి. ఏంటుంటుంది, అడియాబాటిక్ కంప్రెషన్ 1-2 అనేది ఉంటుంది. అంటే T2/T1 = V1/V2 - γ-1. ఓకే, T2/T1 = R(γ-1). సో T2 కావాలి అంటే T1 into R - R(γ-1) అనేది అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా, అడియాబాటిక్ కంప్రెషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మళ్ళీ అడియాబాటిక్ కంప్రెషన్ 3 to 4లోనే కదా జరుగుతుంది మనకి అడియాబాటిక్. T3/T4 = V4/V3 పవర్ గామా -1. సో మళ్ళీ ఇదేమవుతుంది, ఆర్ అవుతుంది. ఆర్ అంటే ఏంటంటే కంప్రెషన్ రేషియో అనమాట. T3/T4 = R⁻¹. T3 కావాలి అంటే T4 × R⁻¹. ఓకే, ఆర్ అంటే ఏంటండి కంప్రెషన్ రేషియో. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో అంటే ఏమవుతుందండి మనకి, వన్ మైనస్ టీ ఫోర్ మైనస్ టీ వన్ బై మనకి T3ని T1ని రాసుకుంటే మనకి R⁻¹ని మనం కామన్ తీస్తే T4 - T1 అన్నది వస్తుంది. ఈ T4 - T1 T4/T1 అనేది క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుందండి, ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ 1 - 1/R⁻¹ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ కంప్రెషన్ రేషియోకి ఇంకో ఫామ్లో కూడా ఉంటుందండి, VS + VC / VC. ఓకే, VS అంటే స్వెప్ట్ వాల్యూమ్ అండ్ VC అంటే క్లియరెన్స్ వాల్యూమ్. సో మళ్ళీ మనకి స్వెప్ట్ వాల్యూమ్కి మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్లో డయామీటరు స్ట్రోక్ లెంత్ అన్నది ఇస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ద థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఐడియల్ ఆటో సైకిల్ డిపెండ్స్ అపాన్ ద కంప్రెషన్ రేషియో ఆఫ్ ది ఇంజిన్ అండ్ స్పెసిఫిక్ హీట్ రేషియో ఆఫ్ గామా ఆఫ్ వర్కింగ్ ఫ్లూయిడ్స్. సో మొత్తం థర్మల్ ఎఫిషియన్సీ అన్నది ఈ రెండింటి మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడు స్వెప్ట్ వాల్యూమ్ అంటే ఏంటి ఇవి తెలియాలి కదా, మరి డయాగ్రామ్లో కూడా ఏది VCO ఏది VSO అన్నది తెలియాలి అంటే కంపల్సరిగా మనకి ఇది VC, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఇది VS, ఇదంతా ఏంటి అంటే టోటల్ వాల్యూమ్. ఓకేనండి, ఆరిజిన్ పాయింట్ నుంచి మనకి ఇక్కడ వరకు ఉన్నది క్లియరెన్స్ వాల్యూము, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకు ఉన్నది స్వెప్ట్ వాల్యూమ్. ఓకే, డయాగ్రమాటికల్గా. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనకి ఈ ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.